దేవుడు చేసేటువంటి కార్యాలు మానవుడు చేయలేడు మానవుడు చేయగలిగిన కార్యాలు కొన్ని మాత్రమే ఉన్నాయి కానీ దేవుడు సమస్తం చేయగలిగిన దేవుడు మానవుడు చేయలేని ప్రతి కార్యాన్ని దేవుడు చేయగలడు ఎటువంటి కార్యాలను దేవుడు చేయగలడు అంటే మనము ఊహించని కార్యాలను దేవుడు చేయగలడు అర్థమవుతుందా ఊహించని కార్యము అంటే ఇది ఇలాగ జరుగుతుంది అని నేను అనుకోలేదు కానీ జరిగింది అంటే నా ఊహకు మించిన కార్యం ఇలాగ వాళ్ళు చేస్తారు అని నేను అనుకోలేదు కానీ వాళ్ళు చేశారు ఊహకు మించిన కార్యం ఈమెలాగా చేస్తుంది అని నేను అనుకోలేదు కానీ ఆమె ద్వారానే దేవుడు కార్యం చేశాడు ఊహకు మించిన కార్యం ఇలాగ దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో రాయించినటువంటి ప్రతి విషయాన్ని గమనించినప్పుడు దేవుడు తన బిడ్డల పట్ల జరిగించిన కార్యాలు తన సేవల పట్ల జరిగించిన కార్యాలను మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో విశ్వాసం పెరుగుతుంది మన హృదయంలో దేవుడి గురించిన ఆలోచనలు ఉత్పన్నమవుతాయి మనము దేవుడికి మరింత దగ్గరగా అవడానికి ఈ మాటలు మనకి ఎంతగానో సహాయపడతాయి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని ప్రాముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతూ ఉన్నాం సరణగా రాజుల యొక్క మొదటి గ్రంథం పదిహేడో అధ్యాయంలో ఒక గొప్ప దైవచీరుడు కనబడతాడు అతడు గురించిన ప్రస్తావన అతడు కుటుంబాన్ని గురించిన ప్రస్తావన అతని తల్లిదండ్రుల గురించిన ప్రస్తావన లేదు కానీ అతను ఒక గిలాదు కాపురస్తుడని అతడు జాతి తిస్పీడని తిస్పీడని ఏలియా అని రాయబడి ఉంది ఇతడు సరణ్గా పదిహేడో అధ్యాయంలో కనబడతాడు అంతకుముందు ప్రవక్తల యొక్క వరుసలో కానీ లేకపోతే న్యాయాధిపతుల వరుసలో కానీ నాయకుల యొక్క వరుసలో కానీ ఎక్కడ కూడా యొక్క ఏలియా గారి పేరు కనబడదు మరి ఈ పదిహేడో అధ్యాయంలో కనబడడం చాలా విశేషంగా కనబడుతుంది కనబడడం కనబడడమే ఆ యొక్క దైవజీవుడు చేస్తున్న పనింటి అంటే రాజు దగ్గరికి వెళ్ళి రాజుతో మాట్లాడుతున్నాడు రాజుకి ప్రవచనాన్ని చెప్తున్నాడు రాజు ఎదుట నిలబడి మాట్లాడుతున్నాడు ఏమనంటే ఒకసారి చదవండి అంతటా గిలాదు కాబరసుడును గిలాద సంబంధియు సంబంధియుస్మీడునైనా ఏలియా ఆహాబునద్దకు వచ్చి ఎక్కడికి వచ్చారంట ఆ రోజుల్లో ఆహాబు రాజు చాలా పేరుగాంచిన వాడు ఒక పక్క మంచి చెడు దృష్టాంతం కలిగినటువంటి వాడు చెడ్డరాజు కూడా అటువంటి ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళు అన్నాడు కదా ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇస్రాయల్ దేవుడైన యహోవా జీవముతోడు నామాట ప్రకారము గాక ఈ సంవత్సరములో మంచైన్ను వర్షమైన్ను పడదని ప్రకటించాను చాలు ఒక రాజు దగ్గరికి వెళ్ళి రాజుకు చెప్తున్నాడు ఈ సంవత్సరం ఏంటంట ఈ సంవత్సరం వర్షమైన్ను మంచైన్ను పడదు అని చెప్తున్నాను ఇది నామాట కాదు సుమా ఇది యహోవా యొక్క మాట అని రాజు ఎదుట ధైర్యంగా ప్రవచించగలిగిన శక్తి ఏలియా గారికి ఉంది అని మనం మొదటి తెలుసుకోవాలి దేవుడు తన ఇచ్చేటువంటి శక్తి చాలా విశేషమైనటువంటిది దేవుడు తన సేవకులకిచ్చేటువంటి బలం చాలా విశేషమైంది దేవుడు తన ఇచ్చేటువంటి జ్ఞానం చాలా విశేషమైంది దేవుడు ఒక ప్రవక్తగా నియమిస్తే ఆ ప్రవక్త రాజుల ఎదుట నిలబడ్డానికి శక్తి కలవడనట్లుగా ఆ పవ ఆ ప్రవక్త యొక్క పెదాలను కాల్చిన దేవుడు ఆ ప్రవక్తలో నుండి మాట్లాడుతున్నప్పుడు రాజులు సైతం వణిపో వణికిపోతూ ఉన్నారు రాజుతో పదిహేడో అధ్యాయంలో కనబడి నేరుగా మాట్లాడితే ఆ తర్వాత ఏం జరిగింది అన్నది అక్కడ కనబడదు అంటాడు ఒక సంవత్సరం వరకు వర్షం పడదు ఒక సంవత్సరం వరకు మంచు పడదు ఈ సంవత్సరం వర్షము పడదు మంచు పడదు బాగా వినాలి వర్షం పడకపోతే పంటలు రావు వర్షం పడకపోతే నీళ్లు స్టోరేజ్ అవ్వవు వర్షం పడకపోతే భూమి వెండిపోతుంది మంచు పడకపోతే భూమి సారవంతంగా మారదు కాబట్టి దేవుడు నియమించిన కాలాలు ఎండాకాలం వర్షాకాలం శీతాకాలం ఏ కాలంలో ఏ పని జరిగించాలో దేవుడికి తెలుసు ఎప్పుడు వర్షాన్ని కురిపించాలో దేవుడికి తెలుసు ఎప్పుడు మంచును పంపాలో కూడా దేవుడికి తెలుసు అయితే దేవుడే ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఈ సంవత్సరం ఈ దేశంలో ఈ ప్రాంతంలో వర్షము పడదు మంచు పడదు ఇది నెరవేర్చబడే మాటేనా ఇది సాధ్యమయ్యే మాటేనా రాజు నమ్మొచ్చా అంటే మాటలు ఉంటాయి శికునుగాళ్ళు మాటలు అంటే శకునాలు చెప్పేవాళ్ళు మాటలుంటాయి వాళ్ళు శకినాలు చెప్తూ ఉంటారు ఏమని చెప్తూ ఉంటారంటే నీ కలిగిన కీడునో ఏదో ఒకటి ఎత్తు చూపించి ఏదో శకినాలు చెప్తారు ఇప్పుడు శకిన్ కాండర్ మాట్లాడేట్టు మాట్లాడతలా అతడికి గుర్తు చేస్తున్నాడు ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో అంటే ఏలియాగారి యొక్క జీవితంలో మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం అతడు ఎప్పుడు నిలబడుతున్నా నేను దేవుడి సన్నిధితో నిలబడుతున్నాను బాగా వింటున్నారా మనం ఎక్కడ నిలబడినా దేవుని యొక్క సనిధిని కలిగిన వాళ్ళమై నిలబడాలి గారు అంటాడు ఎవరిని సనిధిని నేను నిలబడి ఉన్నానో ఇస్రాయేల్ దేవుడైన యహోవా జీవముతోడు నా మాట ప్రకారము కాదు ఆయన మాట ప్రకారమే చెప్తున్నా ఆయనే చెప్తున్నాడు ఈ సంవత్సరం వర్షం పడదు అంటే అలాగ పలికితే జరిగిస్తాడు దేవుడు ఎస్ దేవుడు తన సేవకుడి మాటను ఎప్పుడు తప్పించడు రూఢిపరుస్తాడు నమ్మితే గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం చెప్పాలి గట్టిగా పేతురు వ్యవహాన్లు మాట్లాడుతున్నారు నచరేడైన యేసు నామములో లేచి నడువు అని మాట్లాడితే అద్భుతమైన శక్తి వాడిని చీల మండలంలోనికి వెళ్ళి వాడు దిగ్గును లేచి నడచిను రాయబడి ఉంది ఆశీర్వాద వచ్చినాలు పలకడానికి దేవుడు తన సేవకుడు నోట్లో ఉంచిన వాక్కులు పలికినప్పుడు ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతా ఉన్నాయి స్వస్థత కొరకు వారు మాట్లాడినప్పుడు స్వస్థత కలుగుతూ ఉంది ఆరోగ్యం కొరకు మాట్లాడినప్పుడు ఆరోగ్యం కలుగుతూ ఉంది దేవుడు ఎప్పుడూ కూడా తన సేవకుడు కొరకు ఏదైనా చేయుటకు శక్తి వాడు గట్టిగా సోదరు వెళ్ళిద్దాం యహోశివ అన్నాడు నా మాట ప్రకారం కాదు యహోవా నామం నా జ్ఞాపిస్తున్నాను సూర్యుడా ఆగిపో చంద్రుడా ఆగిపో ఏ ప్రాంతంలో ఆగిపోవాలో కూడా చెప్తే ఆ ప్రాంతంలో ఆగిపోయింది ఎందుకు దేవుడు అలాగ చేశాడంటే తన సేవకుల మీద దేవుడుకున్న నమ్మకం తన సేవకులు దేవుడు నమ్మినటువంటి ఆ ఆ విధానాన్ని చూస్తే వాళ్ళు మంచోళ్ళని నమ్మలేదు కానీ వారికి అధికారాన్ని ఇచ్చాడు వారి మాటలో వారి యొక్క ఆశీర్వాదపు వచ్చినాల్లో లేక వారి యొక్క నాటు నుండి వచ్చే శాప వచ్చినాల్లో కారణాలు ఏవో ఉన్నాయి అని గ్రహించినటువంటి దేవుడు ప్రతిదీ జరిగిస్తూ వస్తున్నాడు ప్రతిదీ జరిగిస్తూ ఉన్నాడు ఆశీర్వాదాన్నే జరిగిస్తూ ఉన్నాడా శాపాన్ని కూడా జరిగిస్తూ ఉన్నాడా ఆశ్చర్యాలే జరిగిస్తున్నాడా ఊహించనివి జరిగిస్తున్నాడా అంటే దేవుడు అన్నీ జరిగిస్తూ ఉన్నాడు గెహాజీ పరిగెత్తుకుంటూ పోయి ధనాన్ని తీసుకొని వచ్చి సైలెంట్గా నుంచుంటే గెహాజీని అడుగుతున్నాడు ఎలీషా గారు హలో గెహాజీ ఎక్కడికి వెళ్ళావు అంటే నీ దాసునే నేను ఎక్కడికి ఇచ్చటే ఉన్నా ఇక్కడే ఉన్నా అంటే అయ్యో నా మనసు నీతో కూడా రాలేదా నువ్వు రథములు వెంట పరిగెత్తినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా ఇది నా మాట కాదయ్యా నా ప్రభు చెప్తున్న మాట అంటే నా దేవుడు చెప్తున్న మాటంటే అంటే నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతిని సర్వకాలం వ్యాపించునుగాక దైవశీరుడు మాట పలికాడు వెంటనే కుస్తు అతను చుట్టుకుంది ఎందుకు అలాగ జరిగింది అంటే దేవుని యొక్క సేవకులు దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉంటారు దేవుని యొక్క సన్నిధిలో నిలిచే భాగ్యం దేవుని యొక్క సన్నిధిని అనుభవించేటువంటి భాగ్యం దేవుని యొక్క సేవకులు కలిగి ఉంటారు ఇప్పుడు ఏలియా గారు పలుకుతున్న మాట మామూలు విషయం కాదు ఆయన పలికిన ఆ మాట నెరవేర్పు కొద్ది కాలంలోనే జరగడం మొదలైంది అయితే పలికిన దేవుడు మరి ఇప్పుడు ఆ పలకబడిన వ్యక్తిని పోషించాలి అనుకుంటున్నాడు ఆ పలకబడిన వ్యక్తిని నడిపించాలి అనుకుంటున్నాడు ఆ పలికిన తన మాటను పలికిన ఆ సేవకుణ్ణి హెచ్చించాలి అనుకుంటున్నాడు గణపరచాలి అనుకుంటున్నాడు కాబట్టి ఆయన చేసిన పని అంటే అంటే ఆ మాట ప్రవక్త ఆ రాజు ఎదుట మాట్లాడిన తర్వాత మరలా దేవుడు ఏలియా గారికి ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు రెండవ వచనం పిమ్మట యహోవాకు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యార్థానికి ఎదురుగానున్న కేరేతు వాగు దగ్గర దాగియుండుము చాలు దేవుడిక్కడ ఒక మంచి అని దేవజనుడికి చెప్తున్నాడు దేవుడే చెప్పించాడు వర్షం పడదని మంచు పడదని ఇప్పుడు కరువు కాలం వచ్చింది కరువు కాలం వచ్చింది కరువు ప్రారంభమైంది ఎలాగా ఎలాగా ఈ కరువు ఎలాంటిదంటే తినడానికి తిండి దొరికితే చాలు అనేటువంటి కరువు చూడండి మనం గమనించినప్పుడు చాలామంది కోవిడ్ టైంలో చాలామందికి సహాయం చేశారు చేశారా చాలామంది సేవకులు చేశారు బయట వ్యక్తులే కానివ్వండి సోషల్ ప్రోగ్రామ్ చాలామంది చేశారు ఎలాగ చేశారు అంటే వాళ్ళ దగ్గర దాచుకున్న ధనాన్ని తీసుకొచ్చి చేశారు ఏం దాచి ధనాన్ని దాచి తీసుకున్నారు బాగా వినాలి వర్షం పడకపోతే మంచు పడకపోతే భూమి తన పంటనివ్వదు డబ్బుతో పంటను పండించలేం పండిత్తామా దేశమంతా కరువు చేసిందండి పండిత్తావా నా దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి వర్షమా రాని రెప్పించగలుగుతామా రెప్పించలేం ఎందుకంటే తగు కాలానికి వర్షం ఇచ్చేది దేవుడే కాబట్టి ఇక్కడ సంపాదించుకున్నది ఉన్నది దాంతో మనం ఏమి చేయలేం ఏలియా గారి దగ్గర ఏమీ లేదు ఒక్కడే ఉన్నాడు ఒంటరిగా ఉన్నాడు వెంటనారా ఒంటరిగా ఉన్నాడు ఒక్కడే అన్నాడు యుహోవాస అనేదినే నిలబడున్న నేను ఒక్కడే నిలబడున్నాను గారి జీవితంలో ఎక్కడి నుంచో అంటాడు నేను నిలబడ్డా రండి నా దేవుడు పక్షాన్ని నేను ఉంటా మీరు ఎంతమంది అయినా రండి అన్నాడు అంత ధైర్యంగా మాట్లాడడానికి గల కారణం దేవుడితో ఏలియా గారికి ఉన్న మంచి సంబంధం ఏలియా గారితో దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే పిమ్మటి యహో ఇక్కడ ఇక్కడ చుండి లేచి తూర్పు వైపుకు వెళ్ళాలి దిక్కును చెప్తున్నాడు ఏ దిక్కుకు వెళ్ళాలో చెప్తున్నాడు దేవుడు రెండవదిగా ఎక్కడ ఉండాలో చెప్తున్నాడు ఎక్కడ ఉండాలంట తూర్పు వైపునకు పోయి యార్దానుంది యార్దాను నది యార్దాను నదికి ఎదురుగా కేరేతువాగ దగ్గర దాగి ఉండు యార్దాను ప్రాంతం ఉంది అక్కడ కేరేతు వాగు ఉంది ఆ వాగు దగ్గర నువ్వు దాగి ఉండాలి దాగి ఉండడం అంటే అర్థం ఏంటి చెప్పండి దాగి ఉండడం అంటే అర్థమేంటి అందరు కనబడేటట్టు ఉండడమా కాదు ఎవరికి కనపడకుండా ఉండడం దేవుడు ఏలియా గారితో మాట్లాడుతున్నప్పుడు రెండు విషయాలు చెప్తా ఉన్నాడు నువ్వు ఇక్కడి నుంచి తూర్పు వైపుకు వెళ్ళాలి రెండవది యార్థాని నది ప్రాంతంలో కేరీత వాగు ఉంది ఆ వాగు దగ్గర నీవు దాగి ఉండాలి ఈ రెండు విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి వాగులు మనం చూస్తూ ఉంటాం కదా వాగులు ఎంతమందికి తెలుసు ఒకసారి చేయొత్త అండి వాగులు చూసినటువంటి వాళ్ళు వాగులు ఎలాగుంటాయి చెప్పండి నదుల్లాగా ఉంటాయా చెప్పండి ఎలాగుంటాయి అప్పుడప్పుడు కొన్ని వాగులు కొండల్లో నుంచి వస్తూ ఉంటాయి ఎక్కడి నుంచి కొండలో నుంచి దారల దారల వాగులు వస్తానే ఉంటాయి ఓట్లు లాగా వచ్చి వాగు గుండా వెళ్తూ ఉంటాయి కొన్ని వాగులు ఎండిపోతూ ఉంటాయి కొన్ని వాగులు ఏమవుతాయి ఎండిపోతాయి మనం ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి ప్రతి ఒక్క దాన్ని అనుభవించినప్పుడు చాలా విషయాలు మనం నేర్చుకోగలుగుతాం చాలామందిని అప్పుడప్పుడు అడుగుతాం సముద్రం దగ్గరికి ఎప్పుడన్నా వెళ్ళారా అని వెళ్ళిన వాళ్ళు ఒకసారి చేయొత్తండి ఏం తెలుసుకున్నారు వెళ్ళి చెప్పండి ఏం తెలుసుకున్నారు అని అంటే మనము మనకున్న ప్రాంతాన్ని విడిచి బయటకు వెళ్ళిన తర్వాత ఆ సృష్టిని దేవుడు చేసిన విధానాన్ని చూసినప్పుడు నాకైతే అనిపిస్తుంది దేవ ఎంత సృష్టిని జరిగించావయ్యా ఆ సృష్టిని చూస్తూ ఉంటే లోకము కుటుంబము అందరిని మైమరిచిపోతాం నాకైతే అనుభవం కలుగుతుంది నా కుటుంబం గుర్తుకురాదు అక్కడికి వెళ్ళారనుకో ఎంత గొప్ప దేవుడు అయ్యా ఏంటి సృష్టి ఇక్కడ నిలిపావేంటి ఇలా ఇలాగ ఎంత గొప్ప దేవుడు అయ్యా అనిపిస్తుంది మనం ప్రతిదాన్ని చూసినప్పుడు దేవుడి యొక్క క్రమం మనకు కనబడుతుంది ఇప్పుడు దేవుడు యార్ధాన నది దగ్గర ఉండమన్నట్లా లేకపోతే నీరు ఉబ్బుకే ఒక ఓట దగ్గర ఉండమన్నట్లా లేకపోతే సమృద్ధి కలిగిన చోటేదో చూపించి అక్కడ ఉండమంటలా ఇప్పుడు వాగులో వాగు దగ్గర దాగి ఉండమంటున్నాడు వాగులు ఎక్కడుంటాయి అంటే వాగులు ఎక్కడుంటాయి చెప్పండి మన ఇళ్ల మధ్యలో ఉంటాయా మన ఇళ్ల మధ్యలో ఉండే ఏంటి కాలవలో వాగులు ఎక్కడుంటాయి ఊరికి బయట ఉంటాయి ఒక ఊరిని కలుపుకొని ఇంకొక ఊరు ఇంకొక ఊరిని కలుపుకొని వాగులు ఎక్కడో కొండల నుంచి మొదలయ్యి ఆ వాగులు వెళ్తూ ఉంటాయి మనకు దగ్గరలో చాలా వాగులు ఉన్నాయి ఆ కొండ ప్రాంతాలకు వెళ్తే ఒక్కొక్క వాగు చూస్తే తాడిచిటంత ఎత్తుంటుంది మనం ఆ వాగు లోపలికి వెళ్తే వామ్మ ఎంత కోసేసింది ఆ వాగు అనిపిస్తుంది ఈ వాగుల దగ్గర ఉండేటువంటి నేలకి నికరం ఉండదు వింటున్నారా నీళ్ళకి నికరం ఉండదు నీళ్ళు ఎప్పుడైనా పారతా ఉన్నప్పుడు తాగితే ఆరోగ్యం అవునగదా చెప్పండి పారకుండా నీళ్ళు అక్కడే నిలిచి ఉన్నప్పుడు ఒక రోజు రెండు రోజులు తాగలుగుతాం మూడో రోజుకి ఆ నీళ్ళలో క్రిమి కీటకాలు మొదలవుతాయి మొదటి రోజు అయిపోతేనే కనపడతాయి గమనించారు ఎప్పుడన్నా మా వింటున్నారా నీళ్లు పారుతా ఉన్నాయి అనుకో ఏ క్రిమి కీటకాలు ఉండవు వెళ్ళిపోతూనే ఉంటాయి కాలవలో వెళ్ళిపోతూనే ఉంటాయి కానీ ఆ వాగులో ఎక్కడైనా నీళ్లు స్టక్ అయ్యి ఒక గొయ్యిలాగా ఏర్పడి అక్కడే ఉన్నాయి అనుకోండి ఆ నీళ్ళు ఏమవుతాయి అంటే పాడైపోతాయి కొద్ది రోజుల వరకు ఉపయోగపడతాయి అంటే వాగు దగ్గర బ్రతకడం అనేది ఇంపాసిబుల్ వాగు దగ్గర బ్రతకడం అనేది సాధ్యం కానే కాదు ఇప్పుడు దేవుడు గారితో చెప్తున్న మాట ఏంటి అంటే నువ్వు తూర్పు వైపుకి వెళ్ళాలి ఉంది అక్కడ కేరేతు వాగుంది వాగులు చాలా ఉంటాయి దేవుడు ప్రతి దాన్ని రాశించడం వెనక మాల చాలా అర్థాలు ఉంటాయండి సంఘాలు చాలా ఉంటాయి ఇదిగో ఇక్కడికే నువ్వు ఉండు ఇక్కడే దాగి ఉండు అని చెప్పడం వెనకమాల దేవుడి యొక్క ప్రత్యేకమైనటువంటి విషయం కనబడుతుంది ఆ యొక్క ప్రాంతంలో చాలా వాగులు ఉండి ఉంటాయి ఆ వాగుల్లో ఏ వాగు దగ్గరికి వెళ్ళైనా ఏలి ఉండొచ్చు కానీ దేవుడు తన బిడ్డల కొరకు సిద్ధపరిచి దాచించిన మేలులు ఏవైతే ఉన్నావో అవి గొప్పవై ఉన్నాయి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం దేవుడు ఎప్పుడు కూడా మన మనసుకు తోచని కార్యాలను చేసి మన మనసులో ఆయన స్థానాన్ని సంపాదించుకుంటాడు అబ్బా దేవ ఎంత గొప్ప కార్యం చేసేవయ్యా అని ననిపించుకునేటట్టుగా చేస్తాడు దేవుడు ఇప్పుడు ఈ కరువు కాలంలో ఏలియా గారు దేవుడి వైపే చూస్తున్నాడు ఏలియా గారితో చెప్తున్నమాట నువ్వు కేరేతు వాగు దగ్గరికి వెళ్ళాలి వాగులు చాలా కనపడతాయి ఆ వాగుల దగ్గరికి వెళ్ళొద్దు చాలా వాగులు బాగా వెళుతూ ఉంటాయి ఆ వాగు దగ్గరికి వెళ్ళొద్దు నువ్వు నీళ్లు బాగా సమృద్ధిగా పారేటువంటి వాగుంటుంది ఆ వాగు దగ్గరికి వెళ్ళొద్దు దేవుడు మనతో చెప్పిన ప్రకారం మనల్ని చేస్తే మనము చేస్తే మనము నడుచుకుంటే నిశ్చయంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మన పేరును గొప్ప చేస్తాడు మనల్ని అభివృద్ధి చేస్తాడు మన వరిదలు చేస్తాడు ఆయనతో కూడా కూర్చుని పెట్టుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడడు ఎందుకంటే దేవుడు మనతో చెప్పిన ప్రకారం మనం చేయాలి ఆయన ఎక్కడికి వెళ్ళమన్నాడు తూర్పు వైపుకి వెళ్ళమన్నాడు ఏ వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు కేరేతు వాగు దగ్గరికి వెళ్ళి దాగి ఉండాలి అక్కడ అక్కడ దాక్కోవాలంట అక్కడ నివాసం చేయాలి అతను ఒక్కడే ఉండాలి బాగా వినాలి ఒంటరిగా బ్రతకడం అంటే కొంచెం కష్టమైనటువంటి పనే బనా కాదా చెప్పండి చెప్పట్లా కష్టమా తేలిక దేవుడు అనుకున్నాడంట మొట్టమొదట ఎవరు సృష్టించాడు ఆదాము గారిని సృష్టించి ఏదైనా తోటలో పెట్టాడు దేవుడున్నంతసేపు చాలా బాగుంది దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నంతసేపు ఎలాగుంది గారికి చాలా బాగుంది ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క ఆదాం గారి మనసు అది ఒకలాగా అయిపోతుంది అప్పుడు అంటాడు దేవుడు నరుడు ఒంటరిగా నుండుట నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయము చేయదును అనుకొని అని ఉంటుంది మరి అదే దేవుడు సాటి అయిన సహాయం చేద్దాం అనుకున్న దేవుడు మరి ఒంటరిని చేస్తే ఎలాగుంటుంది పరిస్థితి వింటున్నారా మొట్టమొదటేమో ఒంటరిగా ఉండకూడదు అనుకున్నాడంట తర్వాత చాలామంది జీవితాల్లో ఒంటరిగా ఉన్నప్పుడే దేవుడు వాళ్ళని దర్శించాడు గమనించారా యాకోబు ఇంటికాడ తల్లితో తండ్రితో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడలా మాట్లాడా అమ్మా వింటున్నారా అయ్యా జాగ్రత్తగా వినండి యాకోబు ఇంటి దగ్గర ఉన్నప్పుడు తండ్రి ఆశీర్వదిచ్చిన తర్వాత అప్పుడే దేవుడు మాట్లాడి ఇదిగో నువ్వు ఇలాగా అక్కడికి వెళ్ళు నువ్వు ఇలాగ నడుచుకో అని చెప్పొచ్చు కదా కాదు ఆ రాత్రి ప్రొద్దు కూకిందంట రాయిగూడ తీసుకొని పడుకున్నాడు ఒంటరిగా ఉన్న యాకోబు గారితో దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు గడ్డిగా సోదరుని చెప్పాలి ఆ రాత్రి మరి ఎలాగా జరిగిందో తెలియదు ఇద్దరు ఒక చాటు ఉన్నారు వేరుగా వేరుగున్నారు తెలియదు మొత్తానికి ఆ రాత్రి దేవుడు అబ్రహమ్మ గారితో మాట్లాడుతున్నాడంట శారమ్మతో మాట్లాడుతులా ఒకవేళ శారమ్మని అబ్రహమ్ని ఇద్దరిని పిలిచి మాయ్ అయ్యా మీరేం చెప్తారంటే మీ ఒక్కగానొక్క కొడుకుని తీసుకుని వచ్చి బలరిపించమంటే ఏం చేసేవాళ్ళు చెప్పండి ఏమనేది శారమ్మ నేను ఊహించి మాట్లాడుతున్న మాట ఏంటంటే ఏ ముసలోడా దేవుడిచ్చాడు ఇప్పుడు దేవుడు చెప్పాడు అన్న ఇది దేవుడిచ్చిందో కాదు తీసుకెళ్ళావా మర్యాదగా ఉండదు ఏమని ఉంటుంది అనరా నేను కన్నా బిడ్డ నువ్వు తీసుకెళ్తే ఉండదు మర్యాదగా ఉండదు అని మాట్లాడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఒకసారి ఊహిస్తే అందుకే దేవుడికి తెలుసు అండి దేవుడు ఎప్పుడు నిన్ను ఆశీర్వదించాలనుకున్న గుర్తుపెట్టుకోవాలి దేవుడు ఎప్పుడు హెచ్చించాలనుకున్నా దేవు దేవుడు ఎప్పుడు నీతో మాట్లాడాలనుకున్నా నువ్వు ప్రత్యేకంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు గడిగ సోదరం చెప్పండి అబ్రహాము గారంట ఒక్కడే ఉన్నాడు పిలిచి అన్నాడు అబ్రహామా అయ్యా చెప్పయ్యా చెప్పయ్యా నీ ఒక్కగానొక్క కొడుకుని తీసుకొని నాకేం చెయ్యి దహన బలి అర్పించు ఏ కుటుంబంలో ఉన్నప్పుడు మాట్లాడచ్చుగా కొన్ని విషయాలు కుటుంబంతో ఉన్నప్పుడు దేవుడు చెప్పడో ఎందుకంటే వెనక లాగేస్తారు కుటుంబంలో ఉన్నవాళ్ళు నీ దర్శనాన్ని చెడగొడతారు నీకున్న ఆ యొక్క ప్రవచనాన్ని పాడు చేస్తారు నీకున్నటువంటి ఆ విలువైన దర్శనాన్ని పాడు చేసేస్తారు కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించేటప్పుడు మాట్లాడాలనుకున్నప్పుడు ఒంటరి జీవితాన్ని చూస్తున్నాడు పెట్టుకోవాలి అబ్రహాము గారితో అలాగే మాట్లాడాడు తర్వాత యాకోబు గారితో అలాగే మాట్లాడాడు తర్వాత యోసేపు గారితో కూడా అలాగే దేవుడు మాట్లాడాడు గట్టిగా సోదరు నిలిద్దాం ఆనలా అనుకున్నారు అయిపోయిందిరా తమ్ముడు పని ఫినిష్ మన కుటుంబంలో లెక్క తగ్గిపోయింది అనుకున్నారు ఆ లెక్క తగ్గిన కుటుంబమే లెక్క పెట్టకుండా లక్ష పెట్టకుండా విడిచిపెట్టిన వ్యక్తి దగ్గర సాగిలి పడాలని దేవుడు నిర్ణయం అందుకే దేవుడు ఏం చేశాడంటే ఏసేపు గారిని వంటరం చేశాడు ఏం చేశాడు చెప్పండి ఏం చేశాడు వంటరం చేశాడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి పురుషులు వంటరు వాళ్ళ స్త్రీలు వంటరు వాళ్ళ చెప్పండి ఒకసారి చెప్పండి పురుషులు వంటరోళ్ళ స్త్రీలు వంటరోళ్ళ చెప్పట్లా నేను గ్రేట్గా ఆలోచించేది ఏంటంటే స్త్రీలే ఒంటరి వాళ్ళు స్త్రీలే స్త్రీల జీవితం పురుషులు జీవించాలంటే జీవించలేరు పురుషులకు ఉండే ప్రేమ అభిమానాలు ఎక్కువ పురుషులకి ఏముంటాయి చెప్పనా ఊరి ప్రేమ ఉంటుంది జాతి ప్రేమ ఉంటుంది కుల ప్రేమ ఉంటుంది ఇంకా పురుషుడికి ఉండే ప్రేమ ఎట్లాంటిది చెప్పనా ఏమండి మనం ఇక్కడ ఉండొద్దండి దూరాన్ని వెళ్ళిపోదామంటే ఎక్కడికి మా అమ్మ నాన్న వదిలిపెట్టి అని అంటాడు పురుషుడు కానీ అదే శ్రీ ఎక్కడున్న తల్లిదండ్రులు వదిలిపెట్టేసి ఎక్కడ ఉన్న తల్లిదండ్రులు వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చేసి నువ్వు ఎవరో తెలియదు నీ ముక్కు ముఖం సరిగ్గా తెలియదు వయసు వచ్చింది పెళ్లి చేశారు నీతో ఉండిపోతుందే నీతో ఉండిపోతుంది ఏదైనా వాళ్ళ అమ్మాలకు జరిగింది అనుకో ఏమండి వెళ్ళమంటారా వద్దంటారని పర్మిషన్ అడుగుతుంది ఎవడు గొప్ప వాళ్ళు చెప్పండి ఎవరి మనసు మంచిది చెప్పండి ఎవళ్ళ త్యాగం గొప్ప చెప్పండి పురుషుడు కదలడు కదులుతాడా అబ్బో ఈ ప్రాంతం వదిలిపెట్టి ఇంకెక్కడికి వెళ్ళొద్దు మనం ఇక్కడే ఇక్కడే కూర్చున్నాయి కదలొద్దు వెళ్ళిపోదామండి ఇక్కడ వద్దండి వెళ్ళిపోదాం వెళ్ళిపోదామా ఇంకేమన్నా అసలే అక్కడికి వెళ్తే అట్ట బతుకుతాం మనం అక్కడికి వెళ్తే ఎవడనేది పురుషుడనే మాట స్త్రీలు కనుక నిలబడితే స్త్రీలు గనక నిలబడితే వాళ్ళ తెగింపు ఎలాగుంటుందో చెప్పనా వార్ప అత్తను వదిలిపెట్టింది కానీ రూతు అత్తనెత్తుకొని దేశాన్ని తల్లిదండ్రులని బంధువుల్ని రక్త సంబంధికులు అందరూ వదిలిపెట్టి దేశం కాని దేశానికి వచ్చి బ్రతికి దేవుడి మహిమ కొరకు నిలబడింది గటిక సోదం చెల్లిద్దాం చాలాసార్లు ఆలోచిస్తా పుడిసుళ్ళ తెగింపు రాదు తెగింపు రాదు మహేష్ అన్నాడు అన్న ఈ అండమాల్లోనే ఉండిపోతాను అన్నాడు ఉండిపోయి అలాగే ప్రార్థన చేస్తానన్నా పక్కన కృపాశాకర్ అని అన్నాడు ఎంతమ్ముడు ఉండిపోతాను ఉండమనన్నా మంచిదే చాలా సంతోషం చేతి పని చేసుకునేవాడు అక్కడే ఒక షా షాప్ కూడా కనపడింది ఇక్కడ పని చేసుకుంటే బతికినే బతికిపోతాడు తమ్ముడు నీకు అంత ఖర్చు ఏంటన్నాడు నాకు లేదు ఇక్కడ ఉన్నాడు అనుకో ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆ పాస్టర్ గారు షెల్టర్లో ఉంటున్నాం ఇప్పుడు అక్కడ అనుకో కనీసం అక్కడ మా విశ్వాసం అక్కడ ఉన్నాడని అక్కడ సంఘం అన్న స్టార్ట్ అయ్యిద్ది అక్కడ సేవ ప్రారంభం ప్రారంభమైద్ది ఇప్పుడు ఆ మంచి నీళ్ళు ఇవ్వాలన్నా పడుకోవాలన్నా షెల్టర్గా ఉంటుందన్న నిజమే నీ ఆలోచన ఉంది ఏమయ్యా ఉంటావా ఎక్కడుంటానన్నా నేను ముస్తాబాద్ వదిలేసి నేను ఎక్కడుంటా ఎక్కడుంటా నా కుటుంబం ఏమన్నా చిన్నదా పెద్ద కుటుంబం దేవుడు మాట్లాడినా కూడా ఉండను దేవుడు అంటే అండి కొన్నిసార్లు దేవుడు ఆశీర్వదించిన వ్యక్తుల్ని దేవుడు వంటన చేసి దీవిచ్చాడు బాగా వినాలి జాగ్రత్తగా జాగ్రత్తగా ఉంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు వంటను చేసి దేవుడు దీవిచ్చాడు అప్పుడు దాకా కుటుంబంలో ఉంది వేస్తారు కుటుంబంలో కలిసి ఉంది చాలా ప్రేమగా ఉంది అందరితో ఉంది ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే శోషానుకోటికి వెళ్ళి తన తోడు ఎవడు లేని ఆ స్థలములో తనకు విధి విధానాలు వేరుగా ఉన్న స్థలంలోనికి వెళ్ళి రాణిగా అవ్వడానికి సిద్ధపరచబడాల్సి వచ్చినప్పుడు అందరిని మర్చిపోయి వెళ్ళి ఆ తండ్రి చెప్పిన మాటను మొదలు పెట్టుకొని అక్కడికి వెళ్ళి నిలబడింది దేవుడు ఆమెను రాణిగా చేశాడు గట్టిగా సోదరు చెల్లిద్దాం ఏసేపు జీవితంలో మనం గమనించినప్పుడు ఏసేపు ఒంటరి వాడైపోయాడు ఒక్కడే ఉన్నాడు నా అన్న వాళ్ళు ఎవరు లేరు రక్త సంబంధికులు ఎవడు లేరు బంధువులు ఎవరు లేరు ఆదరించే వాళ్ళు ఎవరు లేరు ఆదరణైన ఆనందమైన సంతోషమైన దేవుడితోనే దేవుణ్ణి మర్చిపోలేదు దేవుని కలిగి బ్రతుకుతూ ఉన్నాడు అతడు ఆత్మ కలిగి బ్రతుకుతూ ఉంటే అతడు ఒంటరి వాడ ఉండి బ్రతుకుతున్న బ్రతుకుని ఆ యొక్క దేశపు రాజు చూసి ఏమన్నాడో తెలుసా తన సేవకులతో ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషున్ని మనము కనుగొనగలమా అంటున్నాడు గట్టిగా సోదరు చెల్లిద్దాం అంతకేం కనుక్కున్నాడు దేవుని ఆత్మలో ఉన్న ఆ ప్రత్యేకతను ఎలా కనుక్కున్నాడు అవును ఆత్మీయులు కాదు ఆత్మ లేని వాళ్ళు కూడా ఆత్మీయులు ఎలాగుంటారు గుర్తుపడతారు ఒంటరిగా ఉన్న ఏసేపున ఆశీర్వదించాడు మోసే సకల విద్యను లభ్యసించాడు రాజ కుటుంబంలో పెరిగాడు అబ్బా ఏమా మంచి పేరు తెచ్చుకున్నాడు మామూలు పేరు తెచ్చుకోలే మంచి పాండిత్యాన్ని జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు దేవుడు అన్నాడు నువ్వు ఉండడం వీల్లేదు నాయన ఉండడం వీల్లేదు ఒక చిన్న ఇరికిచ్చాడు అంతే నేనంటాడు దేవుడు ఎరికిచ్చాడు దేవుడు ఎరికిచ్చాడండి కొన్నిసార్లు వెళ్ళం అనుకుంటాం ఏమనుకుంటాం చెప్పండి ఏమనుకుంటాం చెప్పండి వదిలిపెట్టి వెళ్ళకూడదు ఎలకూడదు ఎలకూడదు ఎక్కడ నుంచి కదలకూడదు కదలకూడదు అనుకుంటాం ఏం జరుగుద్దు చెప్పండి అప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే దేవుడు నీకు విరక్తి కలిగి నేను ఎక్కడ ఉండనే ఉండను అసలు అసలు వీళ్ళతో కలవనే గలవాను దూరం వెళ్ళిపోతా ఈ ఆలోచన పుట్టించే దేవుడేనండి ఈ ఆలోచన రావాలంటే ఏం చేయాలి ఏదో ఒకటి జరగాలి ఏదో ఒకటి జరగాలంటే ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలి ఏం చేశాడు మోసే చెప్పండి ఏం చేశాడంట ఒక ఐగుప్తుడిని ఇజ్రాయిల్ ఐగుప్తుడు ఇజ్రాయలు బాధపడుతుంటే చూసి ఒడిచి పాతి పెట్టాడంట ఇది ఐగుప్తుడు ఒకడు చూశాడు మోసే గారు భలే చేశావు ఈ వర్తమానం అంటే నువ్వు ఇజ్రాయిల్కి ఫేవర్గా ఉంటున్నావా రాజుగారికి వర్తమానం తెలుస్తుంది అని తెలియగాలనే నేరుగా వెళ్ళి అక్కడ కప్పిపుచ్చున తీసుకుని కోస లేకపోతే ఆడు కూడా చంపేసి జాగ్రత్తగా ఉండొచ్చు ఆ భయం పట్టుకుంది మోసే గారికి ఒక్కడే అరణ్యాలమ్మడు బరిగా అతను మొదలుపెట్టాడు ఏం చేయడం మొదలుపెట్టాడు అక్కడ ఎవరికి చెప్పలేక ఒక్కడే ఒక విధంగా చెప్పాలంటే దేశ దిమ్మర్లాగా ప్రయాణం మొదలుపెట్టి ఒక్కడే ఒంటరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు నలభై సంవత్సరాలు తర్ఫీది ఇచ్చాడు తరిఫీది ఇచ్చి మళ్ళీ ఏం చేస్తున్నాడు తెలుసా ఉన్నప్పుడు మాట్లాడుతున్నా ఒక్కడే మందరం వేపుకున్నాడంట ఆ ఒక్కడికే కనపడుతుంది ఆ పొద ఎవరికే కనపడుతులా మందరం వాళ్ళు ఉన్నారంటే అక్కడక్కడక్కడ ఉంటారు ఆ పొద మోసే గారికొక్కడికే కనబడుతుంది ఉన్న మోసేని అక్కడ పిలిచి పంపితే లక్షలాది మందికి నాయకుడిగా మార్చబడ్డాడు గట్టిగా సౌతర్జలిద్దా చెప్పాలి గట్టిగా సౌతర్జలిద్దా దావిదంటాడు నేను బ్రతుకు దినీ కృపాక్షేమాలే నా వచ్చును ఎందుకంటే బంధు బలగం ఉన్నా కానీ దావిది గారు అంటాడు నేను ఇంటి మీదున్న ఒంటరి పిచ్చుకోవలే ఉన్నాను ఎందుకు దేవుడు అలాగా చేస్తాడా దేవుడు అలాగా ప్రత్యేకిస్తాడంటే అవును మళ్ళా ప్రత్యేకిస్తాడు దేవుడు కొన్నిసార్లు స్త్రీలను ప్రత్యేకిస్తాడు కొన్నిసార్లు పురుషులు ప్రత్యేకిస్తాడు కొన్నిసార్లు స్త్రీలతో దేవుడు మాట్లాడతాడు కొన్నిసార్లు పురుషులతో దేవుడు మాట్లాడతాడు దేవుడు మాట్లాడిన మాట చాలా విశేషంగా కనబడుతుంది ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు ఈ కేరేతు వాగు దగ్గర ఏలియా ఇప్పుడు ఎలాగున్నాడంటే ఒక్కడే ఉన్నాడో ఎవ్వరు లేరు అన్నదమ్ములు లేరు తిస్పి సంతతికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఒక్కడితో చెప్తున్నాడు ఏలియా నువ్వు వెళ్ళి కేరేతు వాగు దగ్గర దాగి ఉండు ఎవరికి కనబడు మాకు నిన్ను పోషించే విధానం ఎవరికి కనబడకూడదు నువ్వు నడిపించబడుతున్న విధానం ఎవరికి కనబడకూడదు దేవుడికి తెలుసండి కొన్నిసార్లు దేవుడు మనల్ని బయటపెడతాడు కొన్నిసార్లు దేవుడు మనల్ని మరుగు చేస్తాడు కొన్నిసార్లు బహిరంగంగా దేవుడు నిలబడతాడు కొన్నిసార్లు రహస్యంగా దేవుడు వాడుకుంటాడు కొన్నిసార్లు బహిరంగ ప్రదేశాలు ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ఒప్పుకుంటాడు కొన్నిసార్లు మౌనంగా కూర్చోమని అంటాడు ఈ యొక్క విధానాలని మనం గమనించినప్పుడు దేవుడు మనల్ని దేని కొరకు సిద్ధం చేస్తాడని గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు గారి జీవితాన్ని గమనించినప్పుడు హఠాత్తుగా కనబడినటువంటి ఎలియ గారు చేసిన పని దేవుడు తనతో సెలవిచ్చిన ప్రకారం చేశాడంట ఏం చేశాడో తెలుసా ఒక్కడే వెళ్ళి ఒక్కడే వెళ్ళి కేరేతు వాగు దగ్గర ఉన్నాడు నిజంగా దేవుడిని అడగాలి ప్రభా ఏంటి ఆయన అక్కడికి బొమ్మంటున్నావు ఆయన అక్కడికి వెళ్ళేటప్పుడు ముందు చెప్పిన మాటలు ఏంటంటే నువ్వు కేరేతు వాగు దగ్గరికి వెళ్ళి దాగి ఉండు ఆ వాగు నీళ్ళు నువ్వు తాగుతావు ఆ వాగు నీళ్ళు తాగుతావు నేను నీ కోసం ఆల్రెడీ సిద్ధం చేసి ఉంచా ఏం సిద్ధం చేశావు అంటే ఒక కాకోలాన్ని దేవుడు సిద్ధం చేశాడంట చెప్పండి గట్టిగా ఏమండి మన ముందు బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయని తెలిసిందనుకో ప్రయాణం అవడం చాలా ఈజీ అర్థం ఆ మనం వెళితే అంత సమ్ము జరుగుద్దని తెలిస్తే ప్రయాణం అవడం ఈజీ కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఎట్టుంటాయి అని తెలియని ప్రాంతానికి వెళ్ళాలంటే తేలిక కష్టమో చెప్పండి చాలా కష్టం అక్కడికి వెళ్తే ఎలా బ్రతుకుతాం అక్కడికి వెళ్తే ఉంటాం దేవుడు ఏంటి ఎలాగా జనాల మధ్యలో ఉంటే కథ ఎవడన్నా బోధించి పెడతాడు ఎంటన్నారా జనాల మధ్యలో ఉంటే ఏం చేస్తారు పాస్ట్ గారు ఏం తిన్నాడో అయ్యగారు ఏం దాగాడో అని అంటారు అవునా కదా చెప్పండి ఎక్కడ ఊరు బయట ఉంటే ఎలా పట్టించుకుంటాం పట్టించుకుంటారా అమ్మ ఒకసారి చెప్పండి పట్టించుకుంటారా ఏమండి అక్కడ ఉండిపోతే ఇక్కడ ఉండొచ్చుగా మాకు దగ్గరలో ఉంటే ఏదన్నా రొట్టి మొక్క ఏదో ఒకటి వేస్తా ఉంటాం టయానికి అని అంటాం ఇప్పుడు ఏలియా గారితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు కేరేత్ వాగు దగ్గరికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఆ వాగు దగ్గర ఎలాగుండాలంటే మళ్ళీ అందరూ కనబడేటట్టు ఉండొద్దు ఇది ఎలా సాధ్యం చెప్పండి కనబడితేనే కదా ఎవడన్నా తెచ్చిపెట్టేది ఏమంటే కనపడకపోతే ఎవరైనా తెచ్చి పెడతారా చెప్పండి తెచ్చి పెడతారా కనపడితే తెచ్చిపెట్టేది ఇప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటంటే నువ్వు వాగు దగ్గరికి వెళ్ళాలి వాగు దగ్గర ఉండాలి వాగు వాగునీళ్ళే దాగాలి నీళ్ళే దాగాలి మరి ప్రభా కానా కడుపు ఎలాగంటే ఆయన అన్నాడు నేను కాకోలమునకు ఆజ్ఞాపించి తిని ఆ కాకోలం ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం మాంసము రొట్టె తీసుకొని వస్తాయి రెండుసార్లు వస్తాయి దేవుడు మెను ఇచ్చేస్తున్నాడు మెను చెప్తున్నాడు ప్రతి ఉదయం సాయంత్రం ఒక టైం పెట్టేశాడు ఉదయము ఆస్తమయం ఒక టయాన్ని దేవుడు ఏలియా గారికి సెట్ చేసేసి నువ్వు అన్నాడు దేవుడు చెప్పిన మాటను నమ్మడం అనేది గొప్ప విషయమై ఉంది దేవుడు పిలిచిన పిలుపుకు లోబడ్డం అనేది గొప్ప విశేషత ఉంది ఏలియా గారు దేవుడు చెప్పిన మాట నమ్మి ఏం చేశాడో తెలుసా బయలుదేరి వాగు దగ్గరికి వెళ్ళి ఆ వాగు దగ్గర కూర్చున్నాడంట ఆ నీళ్ళు తాగుతూ ఉన్నాడు కాకోలం ఏం చేస్తుందో తెలుసా ప్రతి ఉదయమున ప్రతి సాయంకాలమున కాకోలము అంటే కాకులు రొట్టెను మాంసాన్ని తీసుకొని వస్తున్నాయి ఏ రొట్టె కాల్చబడిన రొట్టె కాదు మంచిగా కాల్చిన శ్రాష్టమైన రొట్టె ఏ మాంసం ఎంగిలి చేయబడిన మాంసమా కాదు రాజులు తినేటువంటి మాంసాన్ని అంటే ఆ మాంసము ఇప్పుడు మాంసం అంటే ఏంటి పచ్చి మాంసం తీసుకొస్తే తినేస్తారా చేపండి తింటారా అది ఉడకబెట్టి వంట అయి ఉంటే ఆ మాంసం కూరలాగా ఉంటే ఆ రొట్టెలు నంచుకొని తినడానికి లేక ఆ రొట్టెలతో కలిపి తినడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు దేవుడు ఏలియా గారికి పంపుతున్న విధానాన్ని గమనించినప్పుడు ఎలాగ పంపుతున్నాడంటే రొట్టె మాంసం ఇది శ్రాష్టమైన ఆహారం ఇది శ్రాష్టమైంది కూడా బాగా వినాలి ఒక్కడే ఉన్నాడు ఒంటరిగా ఉన్నాడు కేరేతి దగ్గర ఇప్పుడు దేవుడు మొట్టమొదట అక్కడ దాగి ఉండాలి అంటే వాగు దగ్గర ఉండాలంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి తెలుసా సహజంగా వాగులు అనేటువంటివి ఊరు బయట నుండి వెళ్తాయి అక్కడికి అన్నీ జారుతాయి ఒకవేళ ఆ వాగున ఆనుకొని అరణ్యం కనుక ఉంటే ఆ వాగున ఆనుకొని అడవి కనుక ఉంటే అడవి జంతువులు ఆ వాగు దగ్గరకు వచ్చి నీళ్ళం తాగేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఆ వాగు నీళ్ళల్లో ఒకవేళ ఇవి పారత ఉన్నా కొన్ని క్రిమికీటకాలు చేరేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు చూడండి ఇది వరకు ఏం చేసేవాళ్ళంటే నాకు తెలిసి పొలాల మీద పనిచేయడానికి ఇళ్ళోళ్ళు ఆ కాలువ గట్ల మీద చెరువు నీళ్ళు వస్తూ ఉంటే వాటిని ఇలాగేలా అనుకుని తాగేసేవాళ్ళు అవునా లేదా ఆ పొలాల మధ్యలో ఒక గొయ్యి ఉంటా వర్షపు నీళ్ళు అక్కడ స్టోరేజ్ అయితే వాటిని ఇలాగేలాగా అనుకొని తాగేసేవాళ్ళు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు కుదురుతుందా చెప్పండి ఇప్పుడు ఏం చేయాలో తెలుసా ఒకవేళ అటువంటి తాగాల్సి వచ్చిన పరిస్థితి వస్తే బాగా వేడి చేసి మరగబెట్టి వడబోసుకొని ఫిల్టర్ చేసుకొని తాగుతున్నారు ఎంత మారిపోయిందో చూడండి ఆ రోజు దేవుడు అన్నాడు స్వచ్ఛమైన నీళ్ళెత్తున్నాడు దేవుడు మాట చెప్పాడు అంటే నీటిలో దోషం ఉండదు చెప్పండి గట్టిగా ఆయన పంపించిన చోట కూర్చుంటే క్షేమమే కానీ అనారోగ్యం రాదు ఆయన చెప్పింది చేస్తే మాట్లాడకుండా ఆయన ఏమన్నాడు ఆ నీరు తాగు అన్నాడు ఆ నీళ్లు తాగంతే ప్రభా ఏంటి ఈ కలర్లో ఉన్నాయి ఏ పురుగులు ఉన్నట్టున్నాయి లేకపోతే ఇలాగ అలాంటి ఎవడు దేవుడు మంచి వేస్తాడు అయితే నువ్వు దాన్ని ఇష్టపడి తాగాలి కొన్నిసార్లు అనిపిస్తుంది వాగులో నీళ్ళు తాగుతారా చెప్పండి అమ్మా వాగుల్లో నీళ్ళు తాగుతారా ఆ వాగుల దగ్గర రాత చేసే బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంటారు ఇక వాగుల దగ్గర నాకు తెలిసి కొంతమంది పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళకి దగ్గరికి వాగులు ఉంటే ఏం చేస్తారంటే ఆ పారే పారే వాగుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు బట్టలన్నీ వాష్ చేసుకుంటారు ఏం చేస్తారు ఉతుక్కుంటారు అవునా కాదా చెప్పండి ఏమ్మా తెలిసే ఈ అనుభవాలు తెలిసా మీకు ఉతుక్కునేవాళ్ళు నేను చూసా నాకు తెలుసు ఆ ఉతికిన ఇళ్ళు అవన్నీ మళ్ళీ పారుకుంటే ఎక్కడికి వెళ్తాయి ఎక్కడికి వెళ్తాయి కింద వెళ్తాయి ఒకవేళ దేవుడు కనుక ఆ కింద నన్ను పెట్టి ఆ పైనుంచి వచ్చే నీళ్ళు దాగా అనుకో ప్రభువా ఆ పైన నుంచి వచ్చే నీళ్ళు తాగాల ఆ నీళ్ళు ఏమన్నా మామూలియా వాళ్ళు బట్టలు అక్కడే ఉతుకుతారు అంట్లు అక్కడే గడుగుతారు అయ్యా ఇంకా ఘోరం చెప్పలేను ఆయన ఈ నీళ్ళే బ్యా అని అంటాం కొన్నిసార్లు మనకిచ్చిన గ్లాసు వాటర్లో ఏమన్నా రెండు నలకలు కనపడితే తాగేవాళ్ళు ఒకసారి వెళ్ళి చెప్పండి ఏంటి ఎవరు తాగరా ఏం చేస్తారు చెప్పండి రెండు నలకలు ఏ ఇంతెంతయ్యే పెద్ద పెద్దవి కూడా కాదు ఇంతెంతయ్యే రవ్వంత రవ్వంత నలకలో ఇసుక్రేణులా కనపడితే ఏమి నీళ్ళు ఇయే అని అంటాం కానీ ఇప్పుడు ఏలియా గారి యొక్క పరిస్థితి దేవుడు మాట ప్రకారం అక్కడున్నాడు ఆ నీళ్లు ఏలియా గారికి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాయి గటిక సూత్రం నీళ్ళిద్దా అక్కడ ఏలియా గారికి క్షేమం దొరికింది అక్కడ ఏలియా గారికి ఆహారం దొరికింది అక్కడ ఏలియా గారికి దేవుడి యొక్క ప్రత్యక్ష దొరికింది అక్కడ ఏలియా గారికి దేవుడి యొక్క సన్నిధి దొరికింది దేవుడు ఎప్పుడైనా మనతో మాట్లాడినప్పుడు అందరూ ఉంటారులే మనకు బాగా హెల్ప్ చేస్తారు మనకు బాగా సాయం చేస్తారు అనుకుంటాం అదొక అనుభవమే కానీ ఎవరు లేని టైములో ఎవరు లేని టైములో ఎవరు లేని సమయంలో దేవుని ఆశ్చర్యకరమైన సహాయాన్ని పొందుకోవడం అద్భుతమైన విషయమై ఉంది గటిక సూత్రం చెల్లిద్దాం ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం దేవుని మాట ప్రకారం మనం నడుచుకుంటే దేవుని మాట ప్రకారం మనం నడుచుకుంటే మనము నిలిచి ఉన్న చోటుని దేవుడు ఆశీర్వదిస్తాడు చెప్పాలి గట్టిగా రవా నా బంధువులు ఎవడు లేరే నా చుట్టూతా నా కుటుంబీకులు ఎవడు లేరే నాన్న వాళ్ళు ఎవడు లేరే నా చుట్టూతా ఇక్కడ పెట్టావు నాయన ఇక్కడ పెట్టావు నాపద నాపదొస్తే ఎవరు నాకు సాయం చేస్తారు నాపద నాపదొస్తే ఎవరు నాకు సాయం చేస్తారు ఇది కొంతమంది అనుకునే మాట ఇదే మాట స్త్రీ అనుకుంటుందా చెప్పండి స్త్రీలు అనుకుంటారా అసలు విచిత్రమేస్తా ఉంటుంది దేశాలు వదిలిపెట్టెళ్ళిపోతారు దేశాలు వదిలిపెట్టి వెళ్ళిపోతారు అప్పుడప్పుడు హాస్పిటల్లో చూడండి మన మన లోకల్లో వాళ్ళు తక్కువ ఉంటారు హాస్పిటల్లో ఉండే సిస్టర్లు అందరూ కేరళ వాళ్ళే కేరళ వాళ్ళు తమిళనాడు వాళ్ళు వరి వాళ్ళు నాయన చదువు కోసం ఇంత దూరం తల్లిదండ్రులు వదిలిపెట్టి ఎలాగుంటారా అనిపిస్తుంది అర్థం కాల ఆ మంచి మనసు దేవుడు మీకే ఇచ్చాడు గట్టిగా అల్లులు చెప్పండి చెప్పండి గట్టిగా మీరు కనుక అంత స్టెబిలిటీగా లేకపోతే మగ మనిషి ఉక్కుబిక్కు అయిపోతాడు కొంతమంది మామూలు వాళ్ళు కాదు ఏం చేస్తారంటే నేరుగా తీసుకెళ్ళి పుట్టింటికి తీసుకెళ్ళిపోతారు అయ్యా ఎక్కడొద్దులే అసలు అతను అంటాం కాదు వీళ్ళు అంటారు మా ఇంటికాడికి వెళ్ళిపోదాం మా ఊరికి వెళ్ళిపోదాం అక్కడ బాగుండదంటారు వాళ్ళ విషయంలో కొంచెం బాధే కానీ కొంతమంది ఎలరో ఎన్నన్నా కానీ ఇక్కడే ఉందాం ఇక్కడే ఉందాం ఇక్కడే 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 ఎందుకు అలాగా తల్లిదండ్రులకు దూరంగా ఉండేటువంటి గొప్ప జీవితం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ కేరేతు వాగు దగ్గర అనుభవం ఏలే అనుభవం ఒకటి ఒంటరి వాడు ఎట్లాంటి వాడు బాగా వినాలి బైబిల్లో రాబడి ఉంది వాణిలో ఒంటరైనవాడు వెయ్యి మంది అగును ఒంటరి అయినవాడు ఒంటరితనం ఎప్పుడైతే మనం అనుభవించడం మొదలు పెడతామో దేవుడు మన పక్షాన్ని కార్యం చేయడం మొదలు పెడతాడు అబ్రహాం ఒక్కడే వచ్చాడా కొన్ని ఇప్పుడు వరకున్న జనాంగానికి తండ్రిగా నిలిచిపోయాడు కొన్ని లక్షల మందికి కోట్లాది మిలియన్ ప్రజలకి తండ్రి అయిపోయాడు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడి ప్రత్యక్షతలు విశేషంగా దొరుకుతాయి సమృద్ధి దొరుకుతుంది ఎలియగారితో అంటున్నాడు నువ్వేం సేవ చేయాల్సిన అవసరం లేదు అక్కడు ఈ కరువులో నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఆ వాగు దగ్గరే కూర్చో ప్రభావ నీళ్ళు ఎండిపోతాయో 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 ఎన్ని అడగాల చెప్పండి మనకు ఒకసారి దేవుడు మాట్లాడితే కన్ఫర్మేషన్ చేసుకోవడానికి ఎన్నిసార్లు దేవుడిని రివర్స్ అడుగుతాం చెప్పండి చెప్పండి ఎన్నిసార్లు దేవుడిని అడుగుతాం ఒక ఫ్యామిలీ బ్రదర్ అన్నాడు అన్నా నాకు దేవుడు సేవ చేయాలని అన్నా అన్నాడు పిలిచాడా సరేరా కలిసేద్దాం సేవ అన్న అంటే అలా కాదన్నా దేవుడిని ఒకసారి అడుగుతాను ఏమని అడుగుతాను చెప్పండి ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు ఏమని అడుగుతావు మరే ఫుల్ టైం చేయమంటాడో పార్ట్ టైం చేయమంటాడు దేవుడిని అడుగుతాను ఏం చేయమంటాడో అమ్మ వినండి ఏంటా ఫుల్ టైం చేయమంటాడో పార్ట్ టైం చేయమంటాడో దేవుడిని అడుగుతాను సరే అడిగి తర్వాత చెప్పయ్యా అన్నాను ఒక మూడు నెలలు పైన అయింది మూడు నెలలు పైన అయిపోయిన తర్వాత మళ్ళీ అనుకోకుండా కలిసాము ఏంటి సంగతి అన్న అని అంటే అన్న దేవుడు ఏం చెప్పట్లేదు కానీ పిలిచాడు కానీ నాకెందుకో ఫుల్ టైం చేయాలని అనిపించట్లేదు అన్న ఏం అనిపించట్లా ఫుల్ టైం చేయాలని అనిపించట్లా మరేం చేద్దాం అనుకుంటున్నావు పని చేసుకుంటా సేవ చేద్దాం అనుకుంటున్నాను సరే మంచిది అట్టగా అనుకుంటున్నావు కదా వెలుపాటు మహారాష్ట్ర వైపు వెళ్ళిపోను అన్న అమ్మో అంత దూరమే నేను ఎట్ట బతుకుతామన్నా నీకు అది అది వచ్చు కదా అటు వెళ్ళిపోయి వెళ్ళిపోండి బ్రదర్ ఏం కాదు దేవుడు సాయం చేస్తాడులే అన్న అనంటే ఆ కుదరదన్నా ఏదో మనకు దగ్గరలోనైతే చేద్దాం సేవ దగ్గరలో అయితే బాగుంటుంది లేని దగ్గరికి వెళ్ళి బతకాలంటే కష్టం కదా బాగా వింటున్నారా ఇప్పుడు వరకు అతడు సేవలో సంపూర్ణుడు కాలేకపోయాడు మధ్యలో కనపడితే అంటాడు అన్న మీకులాగా సేవ చేయలేకపోతున్నామన్నా ఎందుకు చేయలేవు అనంటే పిలుపుని నిశ్చయించుకొని దేవుడు సెలవిచ్చిన దాని కొరకు నిలిచి ఉంటే తప్పకుండా దేవుడు తన పనిని నీ ద్వారా జరిగిస్తాడు చెప్పటగట్టిగా ఎలియాగారు మంచి ప్రవక్తే మంచి దైవజనుడే కానీ దేవుడు చెప్పిన మాటని ఎప్పుడూ మేరట్లేదు దేవుడు నుండి మన చోటు ఉండాలి అది సమృద్ధి కలిగిందా సమృద్ధి లేదా దేవుడు చెప్పింది చేస్తాడా చేస్తాడు ఏలియాగారు సంవత్సర కాలమంతా కూడా అక్కడ దాగి ఉంటే ఏలియా గారు ఉన్నంత కాలం కాకులు చేసిన పన్నెంటో తెలుసా కాకులు చేసిన పన్నెంటో తెలుసా ప్రతి ఉదయము మాంసము రొట్టె ప్రతి సాయంకాలము మాంసము రొట్టె రోజు మాంసం తినేవాళ్ళు చేయొత్తండి ఏంటి ఎవరు తినరా చెప్పండి ఎవరు తినరా మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు మామూలుగా ఒక్కోసారి ఈరోజు మాసం తెచ్చుకుందాం అనుకో అమ్మో కేజీ మూడు వందలంట ఎంత మూడు వందలంట ఒక పూట తెచ్చుకోవడానికి ఎంత ఆలోచిస్తామో దేవుడు అంట పొద్దున్నే సాయంత్రం పొద్దున్నే సాయంత్రం పాస్ట్ గారు నీ పని బలేగుందండి నీ పని బలేగుందే నువ్వేం చేయట్లే పొయ్యి పెట్టలేదు కొండలు తీసుకెళ్ళ తోముకునే పని లేదు కడుక్కునే పని లేదు ఇంకేం పని లేదు చెప్పండి నువ్వు పని లేదు ఎందుకు లేదు ఈ పని అంతా అంటే దేవుడు చెప్పాడు వింటున్నారా ఎవరు చెప్పారు దేవుడు చెప్పాడు ఇజ్రాయల్ ప్రజలతో అంటాడు మీరేం యుద్ధం చేయాల్సిన పని లేదు నేను వారితో యుద్ధం చేస్తాను మీరేం చేయాలి తెలుసా ఊరికే నిలిచుండి చూడండి ఎట్టంట చెప్పండి ఎట్టగా మీరు ఊరికే నిలిచిండి చూడండి అసలు దేవుడు కార్యాలండి చాలా విశేషంగా కనపడతాయి మీరు ఊరికే మేమేం చేయకుండా నువ్వేం చేస్తావయ్యా ఆయన అన్నాడు సరే రానండి వాళ్ళ ఐగుప్తులు వస్తున్నారా రానండి ఒక్కసారి ముంచేస్తే వాళ్ళ హృదయములో నుండి దేవుడికి స్థుతులు మిరియాము పాటలు వచ్చేసినాయి గట్టిగా సూత్రం చెల్లిద్దాం ఆ సంభవాన్ని చూసినమ్మని మిరియాము పాట రాసేసింది పాట పాడుతుంది మా అతిశయమని ఎందుకో తెలుసా దేవుడి కార్యాలు చాలా విశేషంగా ఉంటాయి చాలా విశేషంగా ఉంటాయి ఆయన మాట ప్రకారం ఏది అక్కడ నిలబడితే ఏమి చేయట్లా కాకులు ఎవరికన్నా పెడతాయా చెప్పట్లేదు కాకులు ఎవరికన్నా పెడతాయా మరి ఏం చేస్త ఏం చేస్తాయి మన దగ్గరుంటే పీక్ పీక్కుంటే అవి పీక్ ఉంటాయే పీక్కోవా ఒక మాసం వండి ఆ గోడ మీద పెట్టి అసలు ఏం అని చూడండి ఏం చేస్తాయ అరగంటకి ఒక పీస్ కూడా మిగిలినవి ఇంకా అడుగు పొడుగుంటే అటు కోపుకుంటే దొబ్ ఇచ్చి ఆ పులుసును కూడా నోట్లు ఎత్తుకొని వెళ్ళిపోతాయి కాగలు అంత శక్తివంతమైనవి తీసుకెళ్లడంలో పెట్టడంలో పెడతాయా పెడతాయి ఎవరికి పెడతాయి అంటే వాటి పిల్లలకి పెడతాయి వాటి పిల్లలకి పడతాయి వెళ్ళి మా కాకి బలే తెచ్చే కాయ యాపిలికే ఇదే అన్నావనకి ఎత్తదా చెప్పండి ఇచ్చిద్దా అంటే దేవుడు అంటే దేవుడు చేసే కార్యాలు ఎలాగుంటాయి అంటే ఎవరు పిసినాడుతనంగా ఉంటారో ఎవరు పెట్టలేని వాళ్ళుగా తీసుకునేటువంటి వాళ్ళుగా ఉంటారో ఎవళ్ళు ఇవ్వలేని వాళ్ళుగా పుచ్చుకునే వాళ్ళుగా ఉండుంటారు ఇవ్వకుండా పుచ్చుకునే వాళ్ళుగా ఉంటారో వారి చేతే దేవుడు అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు ఇది ఆశ్చర్యం గట్టిగా రెండు చేతులైతే చెప్పండి చెప్పండి గట్టిగా దేవుడు మనల్ని ఆశీర్వదించే విధానం కూడా ఇలాగే ఉంటుంది ప్రభా ఈరోజు పని లేదనుకోవడానికి వీలుండదు దేవుడు అని తెరుస్తాడంతే నీ కష్టాతీతాన్ని ఆశీర్వదిస్తాడు ఎందుకో తెలుసా నువ్వు కావాలి దేవుడికి కాకులు ఎవరికి పెట్టవు కానీ అదే కాకులు తమ వదిలిపెడతాయా చెప్పండి మాంసం రొడ్ద దొరికితే వదిలిపెడతాయా అవి తినేత కదా అవి ఎంగేల్ చేయకుండా జాగ్రత్తగా ఒక కాకోళం దైవజీనుడి కోసం జాగ్రత్తగా తీసుకొచ్చి ఇస్తే ఆ ఆహారం ఆ దైవజనుడికి ఆరోగ్యాన్ని కలుగు చేస్తూ ఉంది గటిక సూత్రం చెల్లిద్దా ఎంత అద్భుతమండి ఇస్రాయల్ ప్రజల కోసం దేవుడు మన్నాను గురిపించాడు మారాడి మధురం చేశాడు బండ నుండి నీళ్ళిచ్చాడు ఇన్ని ఆశ్చర్య కార్యాలు ఎందుకు అంటే దేవుడు మనతో ఆ వాళ్ళతో ఉన్నానని చెప్పడానికి దేవుడు అన్ని చేస్తూ ఉంటే వాళ్ళు చాలాసార్లు దేవుడు మర్చిపోయారంట ఏలియాగ గారి జీవితాన్ని మనం గమనించినప్పుడు ఆ కేరేతువాకు దగ్గర కూర్చున్న అనుభవం ఒంటరిగా కూర్చున్న అనుభవం నిరీక్షణతో కూర్చున్న అనుభవం సంవత్సరంలో ఒక్కరోజు కూడా మిస్ చేయలేదు ఒక్కరోజు కూడా ఏలియాగారు కంప్లీట్ చేయాల దేవుడు కంప్లీట్ చేయలే కంప్లైంట్ చేశాడా ప్రభా ఏంటి ఆదివారం ఏమి రాలేదేంటి అని నన్ను కంప్లీట్ చేశాడా ఎక్కడ ఉన్నదా మాట చెప్పండి ఎక్కడన్నా దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత ఆ పని చేయకుండా ఎవరు ఉండరో దేవుని పిల్లలు చెప్పండి గట్టిగా కొంతమంది కొన్ని పనులు కొద్ది రోజులే చేస్తారు కొన్నిసార్లు చేస్తారు కొంతకాలమే చేస్తారు కాదు దేవుడు నీతో చెప్పి ఉంటే దేవుడు నిన్ను ఆపమన్న దాకా నువ్వు తీసుకుని వెళ్తానే ఉంటావు గటిక సూత్రం చెప్పండి మరి జీవిత జీవితకాలం అంతా తిన్నాడయ్యా అంటే తిన్నాడా సంవత్సరం దగ్గర పడింది నీళ్ళు ఎండిపోయినాయి ఇప్పుడు ఏమన్నాడు తెలిసే దేవుడు ఆ మాట చదువుద్దాం మనం అంతటి యహోవాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను నీవు సీదోని పట్టణ సంబంధమైన అని ఊరికి పోయి చాలు ఇప్పుడు షిఫ్ట్ అవ్వాలి అయిపోయింది ఒక సెక్షన్ అయిపోయింది ఇప్పుడు రెండో రెండో సెక్షన్లోకి వెళ్ళాలి సంవత్సరం అయిపోయింది కాకోలం ఆగిపోయింది నీళ్ళు ఎండిపోయినాయి ఏంటి దేవా అని అనకముందే కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక నీరు ఎండిపోయాను అంతటి ఏహోవాక అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను పూర్తిగా నీళ్లు కూడా ఎండిపోయినాయి అప్పుడు దేవుడు మళ్ళా అంటున్నాడు నీవు సీదోను పట్టణ సంబంధమైన సారే పతన ఊరికి వెళ్ళి అచ్చటి ఉండుము బాగా వినాలి ఆ మాట నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక వెదవరాలికి నేను సెలవిచ్చాను గట్టిగా సూత్రం చెల్లిద్దా చెప్పాలి గట్టిగా సూత్రం జల్లిద్దా దేవుడు మీకు సెలవిచ్చింది ఏదో ఉంటుంది దేవుడి కొరకు కార్యాలు చేయడానికి దేవుని పని చేయడానికి దేవుని కొరకు సహాయం చేయడానికి దేవుని యొక్క సువార్త పనులు సహకరించడానికి దేవుడు మీ మీదించిన భారం ఏదో మీకు తెలుసా దేవుడంట సారేపతి ఊరిలో ఒక విధవరాల మీద దేవుడు ఒక భారాన్ని పెట్టాడంట ఏంట భారం అంటే ఏలేదో చెప్తున్నాడు నేను ఆమెకి చెప్పాను ఆమె నీకు భోజనం పడుతుంది నువ్వు అడిగేవాడిని కాదు నువ్వు వెళ్ళేవాడిని కాదు నీకు పెట్టేది నేను ముందుగానే సిద్ధం చేశాను ఆమెకి చెప్పాను ఆమె భోజనం పెడతది అందుకే అంటాడు కీర్తనకారుడు తన ఎందు భయభక్తులు గలవారి కొరకు ఆయన సిద్ధపరిచిన మేలు ఆయన దాచించిన మేలు ఎంత గొప్పది ఎంతో గొప్పదంట గడ్డిగా సోదరుని చెల్లిద్దాం ఎంతో గొప్పది దేవుడు మంచి పోషకుడు ఉన్నాడు దేవుడు మంచి నడిపించేటువంటి వాడై ఉన్నాడు ఆయొక్క యొక్క కార్యాలు మనం త తలిస్తే కొన్నిసార్లు దేవుడు కొంతమందికి ఇచ్చే ప్రేరేపణ కళ్ళల్లో కన్నీళ్లు తెప్పిస్తూ ఉంటాయి కొన్నిసార్లు దేవుడు వాళ్ళ హృదయాల్లో పుట్టించేటువంటి ఆలోచన మనసులో దేవుడి మీద మరింత ఆశను పెంచుతూ ఉంటాయి వింటున్నారా జాగ్రత్తగా వినాలి మనము మన విశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోకూడదు దేవుడు మనతో చెప్పినట్టు చేయాలి అంతేగాని మనం ఎగస్టాల్ చేయకూడదు దేవుడు కూర్చోమన్నాడా కూర్చుంటమే కూర్చుంటమే కూర్చో నువ్వు ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకో అలాగే బ్రవ్వ ఎటు వెళ్ళొద్దా వెళ్ళొద్దు నువ్వు కూర్చో నీకెందుకు నేను తీసుకొస్తాను కదా ఏం చేస్తావు చెప్పండి ఏం చేస్తావు తీసుకొస్తాను కదా ఎవడెవన దేవుడు ప్రేరేపిస్తున్నాడో సారేపతి వ్యధురాల్లాగా కాకోలంలాగా దేవుడు నేటికి పోషిస్తూ నడిపిస్తూనే ఉన్నాడు గటిక సూత్రం చెల్లిద్దా నేను ఒకటి మీకు చెప్పదలుచుకున్న విషయం దేవుడు మీతో మాట్లాడిన మాటలకి మీరు చెవి అగ్గండి కేరైతు వాగ్గు దగ్గర ఉన్న అనుభవం ఒంటరిగా దేవుడితో గడపడం నేర్చుకోండి ఒంటరిగా దేవుడి యొక్క ప్రత్యక్షతను పొందుకోవడం నేర్చుకోండి ఒంటరిగా దేవుడి దగ్గర గడిపే వాళ్ళకి దేవుడు ప్రత్యక్షతల కొలది ప్రత్యక్షతలను అనుగ్రహిస్తాడు కటిక సూత్రం చెల్లిద్దాం కాకోలానికి ఆజ్ఞాపించాను అని చెప్పాడు ఇప్పుడు అంటున్నాడు వెదవరాలికి సెలవిచ్చా నేను ఆమె నిన్ను పోషిస్తుంది ఆ వెధవరాలింటికెళ్తే ఆమె అంటది కదా నేను నా కొడుకు తిని చచ్చిపోదాం అనుకుంటున్నామయ్యా నా కొడుకు నేను తిని చచ్చిపోదాం అనుకుంటున్నాం దేవుడు ఏమని చెప్పాడు ఏమ చేత పోషిస్తానన్నాడు ఏమి మాట్లాడే మాట ఉంది నిరాశపరిచేటట్టుగా ఉంది కానీ దేవుడు చేసిన అద్భుతం ఏంటి అంటే ఆ కరువు కాలం అంతట్లో ఆ కుటుంబమే కాకుండా వారి కుటుంబంలో ఉన్న వారందరూ వారి బంధువులు కూడా పోషించేటట్టుగా దేవుడు కార్యం చేశాడు గట్టిగా సూత్రాలు చెల్లిద్దాం మనం నిరాశ పడకోకుండా దేవుడి మీద విశ్వాసాన్ని కలిగి ఉంటే మనమున్న స్థలములో నుంచే దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడు చెప్పండి గట్టిగా మనమున్న స్థలాన్ని తీవినకరంగా దేవుడు మారుస్తాడు మన కళ్ళెదుట నీటి ఓటు నుంచుతాడు మన కళ్ళెదుటికి అన్ని వచ్చినట్టు చేస్తాడు దేవుడికి ఇది సాధ్యం అండి దేవుడికి ఇది సాధ్యం దేవుడు అందరి దృష్టిలో అలాగే చేస్తాడంటే ఆయన నమ్మిన బిడల పక్షాన తప్పకుండా ఆయన జరిగిస్తాడు జరిగిస్తాడు ఏలియ గొప్ప ప్రార్థన పరుడు అంటాం ఏలియ గొప్ప ప్రార్థన పరుడు గొప్ప ప్రవచనాలు చెప్పినవాడు ఇవన్నీ ఒక ఎత్తే అయితే దేవుడి యొక్క సన్నిధిలో ఉండి దేవుడి మాటకు లోబడేటువంటి వాడు దేవుడు చెప్పింది చేయడమే మనం